హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి శుభవార్త చెప్పింది అనాలి ఎందుకంటే రకరకాల కంపెనీస్ నుండి వాళ్ళని పిలిచి జాబ్ మెలాస్ అనేటివి కండక్ట్ చేస్తుంది ఇవి కొంతమంది చాలా మందికి తెలియదు కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా వాళ్ళకి జాబ్ నీడు ఉంటే కన్నా తప్పకుండా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో ఇది వచ్చేసి విజయవాడలో ఉంటుందండి లాయర్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఉంటుంది ఏఎంకు దీంట్లో వచ్చేసి బైజూసు అడెప్ట్ టాలెంటు ర్యాండ్ స్టాడ్ జాన్సన్ ఈ కంపెనీసు జాబ్స్ ఉన్నాయి దీనిలో వీళ్ళు వచ్చేసి ఏజ్ థర్టీ థర్టీ టూ కూడా ఇచ్చారు కొన్ని దాంట్లోకి క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయని జాబ్ లొకేషన్ వచ్చి విజయవాడ ఇంకా కొన్ని విజయవాడ ఈస్ట్ వెస్ట్ గోదావరి గుంటూరు ఇలా ఉన్నాయన్నమాట మీరు పాస్ చేసుకుని ఒకసారి చూడండి ఏవేవి ఉన్నాయో మీరు ఆ నియర్ బై ఏరియాస్ ఉంటే కన్నా ఈ జాబ్స్ కనేదానికి మీరు ప్రయత్నించవచ్చు సాలరీస్ కూడా అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ ఫైవ్ థౌసండ్ అని కొన్ని ఉన్నాయి కొన్ని వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పరానాం ఆల్మోస్ట్ ఇది మంచి కంపెనీస్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు దీంట్లో వచ్చేసి ట్రైని బ్రాంచ్ రిలేషిప్ ఎగ్జిక్యూటివ్ వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇలా ఉన్నాయి ఇవి ఇది వచ్చేసి విజయవాడలో ఉంటుంది ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంకోటి చూస్తాం ఇది ఇంకో నోటిఫికేషన్ వచ్చి నవంబర్ ఫస్ట్ ఉంటుంది వాసవి డిగ్రీ కాలేజ్ గుంటూరు అనమాట నసరావుపేట గుంటూరు డిస్టిక్ నసరావుపేటలోని వాసవి డిగ్రీ కాలేజీలో ఉంటుంది అనమాట దీంట్లో వచ్చేసి రిలయన్స్ స్మార్ట్ జాబ్స్ అనమాట దీంట్లో వచ్చేసి బ్రాంచ్ రేషిప్ ఎగ్జిక్యూటివ్స్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉంటాయి సాలరీస్ బాగుంటాయండి అరౌండ్ సిక్స్టీన్ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఇలా ఉన్నాయి దీంట్లోకి ఏజ్ వచ్చేసి థర్టీ అలా ఉన్నాయి జాబ్ లొకేషన్ కూడా ఇచ్చాడు మీ ఏరియాస్లో ఉంటాయి ప్లస్ మిగతా వేరే జాబ్స్కి వచ్చేసి నా విజయవాడ హైదరాబాదు అసరావుపేట వినుకొండ అన్ని ఇచ్చాడు ఈ పాస్ చేసుకొని చూడండి మీరు ఏమైనా కాంటాక్ట్ కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా కనిపిస్తుంది కదా కింద దానికి కాల్ చేసి రిజిస్ట్రేషన్ అయితే మీరు ఏపీ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ లింక్ నేను కిందిస్తాను మీరు అక్కడ నుండి అప్లై చేసుకొని అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు లేదా డైరెక్ట్ అయినా వెళ్ళచ్చు మీరు ఇబ్బంది లేదు ఇక్కడ ఏమేమి తీసుకోవాలో వాళ్ళు మెన్షన్ చేశారు అవి కూడా తీసుకుపోండి నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూసాం వీడియో నోటిఫికేషను ఇంకోటి ఇది వచ్చేసి థర్టీ అక్టోబర్ ఉందనమాట ఇది వచ్చి కర్నూలు డిస్టిక్ ఆదోనీలో ఉంటుంది ఆదోనీలో వచ్చేసి సాయి డిగ్రీ కాలేజ్ ఎమగ్నూర్ రోడ్ సర్కిల్ ఆదోని అనమాట ఆదోనిలో ఇది జాబ్స్ డ్రైవ్ అనమాట ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఇది వచ్చేసి నైన్ ఏఎంకి అక్టోబరు ఇది వచ్చేసి టాటా స్కై బిఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ తీసుకుంటుంది టాటా స్కై వచ్చి ప్రమోటర్స్ కావాలి బిఎంఎస్ దానికి వచ్చి సెక్యూరిటీ గార్డ్స్ కావాలి మీకు సెక్యూరిటీ గార్డ్స్కు ఎస్ఎస్సి అయితే సరిపోతుందండి ఇవి కూడా టాటా స్కైకి కూడా ఎస్ఎస్ అయితే సరిపోతుంది శాలరీ టెన్ థౌజండ్ టాటా ఇది థర్టీన్ థౌజండ్ బిఎంఎస్ సెక్యూరిటీస్ ఉంటుంది ఈ ఇక్కడ లొకేషన్ కూడా ఎక్కడ చేయాలంటే కర్నూలు డిస్టిక్లోనే చేయాలి ఇవి జాబ్స్ ఏజ్ వచ్చేసి సెక్యూరిటీకి అయితే ఎయిటీన్ టు ఫార్టీ ఇది టాటా స్కై వచ్చి థర్టీ ఇయర్స్ బిలో ఉండాలి మీకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కింద కనిపిస్తున్నాయి కదా అక్కడ నుండి మీరు చూడొచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ చూస్తాం ఇది వచ్చేసి థర్టీ అక్టోబరు టెన్ ఏఎంకి ఉంటుంది ఇది వచ్చి యూత్ ట్రైనింగ్ సెంటర్ నియర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అరకు వ్యాలీ విశాఖపట్నంలో ఇది ఉంటుంది అన్నమాట అది ఆ ఏరియాలో ఎవరన్నా నియర్ బై ఉంటే కన్నా మీరు అటెండ్ కండి మంచి జాబ్స్ ఉన్నాయి దీనిలో ఇది వచ్చి మెట్ ప్లేస్ ఉంది గ్లాడియేటర్ సెక్యూరిటీ సర్వీస్ ఉంది టాటా స్కై ఉంది అలాగే ఆపరేటర్స్ అసోసియేట్స్ అన్నీ ఉన్నాయి వేకెన్సీస్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి ఏజ్ వచ్చి కొన్ని దాంట్లోకి థర్టీ ఉంది కొన్ని దాంట్లోకి థర్టీ ఫైవ్ ఉంది జాబ్ లొకేషన్ కూడా అక్కడే నియర్ బై విశాఖపట్నంలోనే చేయాల్సి ఉంటుంది కింద వచ్చేసి మీ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు దానికి మీరు కాల్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అలాగే సర్టిఫికెట్స్ ఏమేమి తీసుకోవాలి ఇక్కడ ఉండాలి అది కూడా మెన్షన్ చేశారు చూడొచ్చు ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ చూస్తాం దీంట్లో విజయనగరం దాంట్లో చాలా జాబ్స్ ఉన్నాయండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గజపతి నగరం మెంటాడ రోడ్ విజయనగరం డిస్టిక్ అనమాట ఇక్కడ ఈ జాబ్ లొకేషన్లో థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఏఎంకు మీకు ఇంటర్వ్యూస్ అనేటివి ఉంటాయి ఇది వచ్చేసి జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి విజయనగరం వాళ్ళు ప్రతి ఒక్కరు యూస్ చేసుకోండి ఇది ట్రైనింగ్ జాబ్స్ అన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి కంపెనీస్ కూడా మంచి మంచి కంపెనీస్ అనమాట చూడవచ్చు మీరు ఏజెస్ కూడా థర్టీ థర్టీ ఇచ్చారు కొన్ని దాంట్లో ఫార్టీ కూడా ఉంది ఇవైతే జూమ్ చేస్తుంటే సరిగ్గా రావడం లేదు మీకు ఏమన్నా దీంట్లో కనపడ కొద్దిగా మీరు జూమ్ చేసుకొని చూడొచ్చు ఇది లేదంటే నేను సై సైట్లో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అక్కడ నుండి మీరు ఆ సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఉండవు ఇది విజయనగరం వాళ్ళకు చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇది అవి పోస్టులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు విజయనగరంలో నిరుద్యోగులంతా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి థర్టీ ఫస్ట్ అక్టోబరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి అవి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు ఇది ఇంకొక నోటిఫికేషను ఇది వచ్చేసి జూనియర్ ఆఫీసర్ ప్రొడక్షన్ అనమాట ప్రొడక్షన్ దాంట్లో డిప్లొమా ఉండాలి మెకానికల్ ఫార్మసీ ఎలక్ట్రికల్ దాంట్లో మీరు డిప్లొమా చేసిన వాళ్ళు ఇది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకే అంటే ఫ్రెషర్స్ కండి అసలు మీరు డిప్లొమా చేసిన వాళ్ళకు వెరీ యూస్ఫుల్ ఫ్రెషర్స్కి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీన్ ఇస్తారంట సాలరీ ప్లస్ రిటైరల్స్ అన్ని బెనిఫిట్స్ అనేటివి ఇస్తారు వీళ్ళు ఇక్కడ ఇది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది వచ్చేసి పర్యానం అండి అది పర్యానము వేకెన్సీస్ కూడా సిక్స్టీ ఉన్నాయి మీరు వచ్చేసి జాబ్ లొకేషన్ ఫిఫ్జర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పర్వాడ మండలం విశాఖపట్నంలోనే ఉంటుంది విశాఖలోనే జాబ్ ఇది ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ వచ్చేసి ట్వంటీ నైన్త్ అండి శ్రీ గౌరీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఊర్వశి థియేటర్ కంచర్పాలెం విశాఖపట్నంలో ఉంది అక్కడ ఈ నియర్ బై ఎవరన్నా ఉంటే కదా దీనికి అటెండ్ కావచ్చు ఇది ఇంటర్వ్యూ వచ్చేసి థర్టీ అండి సారీ ట్వంటీ నైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు థర్టీ వచ్చి ఇంటర్వ్యూ అనమాట నైన్ ఏఎంకు మీకు ఏమైనా కాంటాక్ట్ నెంబర్ డే ప్రాబ్లమ్స్ ఉంటే కదా ఇక్కడ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు ఇప్పుడు ఇంకో వీడియో చూస్తాం ఇంకొక నోటిఫికేషన్ చూస్తాం సారీ ఇది వచ్చేసి ఎన్విహెచ్ ఇండియా అనంతపూర్ ఆటో ప్రైవేట్స్ లిమిటెడ్ నియర్ కియా మోటార్స్ దగ్గర పెనుగొండలో ఇంటర్వ్యూ ఉంటుంది ఇది అనంతపూర్ డిస్టిక్ వాళ్ళకు దగ్గర ఉంటుంది కాబట్టి వెళ్ళి ప్రతి దగ్గర అటెండ్ కావచ్చు డేట్ వచ్చి థర్టీ అక్టోబర్ టెన్ ఏఎంకు ఇది వచ్చేసి కంపెనీ ఎన్వీహెచ్ ఇండియా అనంతపూర్ ఆటో పార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట ఇది వచ్చేసి జాబ్ టైటిల్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైని లేదా డిప్లొమా ఇంజనీర్ ట్రైని అని అంటారు క్వాలిఫికేషన్ బీటెక్ డిప్లొమా ఉండాలి అవుట్స్ వచ్చి టూ టు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు పాస్వర్డ్స్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ట్వంటీ పోస్టులు ఉంటాయి థర్టీన్ థౌసండ్ స్టైఫండ్ ఇస్తారు టేక్ హోమ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ థర్టీ పిఎఫ్ ఈఎస్ఐ ఉంటుంది ఓటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది మళ్ళీ మీకు వన్ ఇయర్ ఎప్పుడు ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోతే మళ్ళీ మీకు శాలరీ ఇంక్రీజ్ ఉంటుంది ఏజ్ వచ్చి నైన్టీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉండాలి ఇక్కడ వచ్చి నోట్ ఇచ్చారు చూడండి మెయిల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అనంతపూరు కర్నూలు కడప చిత్తూరు డిస్ట్రిక్ట్స్ వాళ్ళు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు నియర్ బై ఉంటుంది కాబట్టి అనంతపురం దగ్గర కాబట్టి వీళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు రాయలసీమ డిస్ట్రిక్స్ వాళ్ళకే ఇది వచ్చేసి మీకు ఏమైనా జాబ్ లొకేషను పెనుగొండే ఉంటుంది అనంతపుర్లో ఈ శాలరీ స్టై స్టైఫ్ అండ్ అంటున్నారు కాబట్టి మీకు శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత మంచి జాబ్ ఇది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ ఫోర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట కర్నూలు ఒకటే కాదు ఈ మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా అప్లై చేయొచ్చు వెళ్ళచ్చు కాకపోతే ప్రిఫరెన్స్ అనేది వీళ్ళ డి వీళ్ళు ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఎక్కువ ఇస్తారనమాట నెక్స్ట్ ఇంకో వీడియోస్ ఇంకొక నోటిఫికేషన్ చూస్తాం ఇది వచ్చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉందండి తమ్మినాయుడు డిగ్రీ కాలేజ్లో ఉంటుంది పాలకొండ ఇది వచ్చి థర్ ట్వంటీ నైన్ అక్టోబర్ అనమాట టెన్ఏఎంకు ఈడ కూడా చాలా జాబ్స్ ఉన్నాయండి శ్రీకాకుళం వాళ్ళు ఎవరన్నా మిస్ కాకుండా ఇంటర్వ్యూస్కి వెళ్ళి వెళ్ళండి చాలా జాబ్స్ ఉన్నాయి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇలా ఇచ్చాడు రిజిస్ట్రేషన్ వచ్చి నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే ఇక్కడ నేనైనా మీరు చూడొచ్చు దాంట్లో అప్లై చేయొచ్చు ఇప్పుడు ఇంకోటి చూస్తాం శ్రీకాకుళం వాళ్ళు మటుకు మిస్ కావద్దండి చాలా ఉన్నాయి ఇవి జాబ్స్ ఇది వచ్చి టెక్ మహేంద్ర అండి కస్టమర్ సర్వీస్ అసోసియేటు ఇది వచ్చి ఎనీ డిగ్రీ బీఈ బీటెక్ పీజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ పాస్అవుట్స్ వరకు అందరు ఎలిజిబుల్ మేలు ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ హిందీ వచ్చిన వాళ్ళు శాలరీ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ టు టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయండి మహేంద్ర పెద్ద కంపెనీ ప్రతి ఒక్క ట్రై చేయండి ఈజీగా వస్తుంది ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఉండాలి వర్చువల్ ఇంటర్వ్యూ అండి ట్వంటీ డేస్ ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు జాబ్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చి థర్టీ ఫస్ట్ అక్టోబరు ఆ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు కాల్ చేస్తారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కింద నెంబర్ ఉంది కదా దానికైనా మీరు కాల్ చేయొచ్చు ఇప్పుడు ఇంకొక నోటిఫికేషన్ చూద్దాం ఇది వచ్చేసి మానిటరింగ్ ఎగ్జిక్యూటివ్ అండి ప్రో విజిల్ కంపెనీ అనమాట క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ టూ థౌజండ్ ఎయిటీన్ టు టూ థౌజండ్ ట్వంటీ మధ్యలో పాస్ అవుట్స్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ మేల్ క్యాండిడేట్సే స్టైఫండ్ వచ్చి ఎయిట్ సెవెన్ ఫార్టీ ఉంటుంది ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి ఇది వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్లో ఈ అమౌంట్ ఇస్తారు త్రీ మంత్స్ ట్రైనింగు ఆ తర్వాత మీకు శాలరీ అనేది కంపెనీ ప్రకారం శాలరీ అనేది ఉంటుంది మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు వాళ్ళు అడిగితే చెప్తారు అది కూడా మీకు మీరు వచ్చేసి ఇది విశాఖపట్నంలో ఉంటుంది ఇంటర్వ్యూ ప్రొవిజన్ వాళ్ళకి ఇండస్ట్రీస్ దగ్గర కంపెనీ దగ్గర ఇంటర్వ్యూ వచ్చి ఫస్ట్ నవంబర్ అనమాట అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో దాన్ని కాల్ చేయొచ్చు ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ చూస్తాం ఇది వచ్చేసి ప్రకాశం డిస్టిక్లో అండి థర్టీ ఫస్ట్ అక్టోబరు నైన్ఏఎంకి అటెండ్ కావాలి ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్ చీరాల ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది ఇంటర్వ్యూ దీంట్లో కూడా చాలా ఉన్నాయి శాలరీస్ కూడా బాగున్నాయన్నమాట థర్టీ టూ థౌజండ్ థర్టీ థౌజండు అలా ఇచ్చారనమాట మంచి జాబ్స్ ఇవన్నీ కొన్ని చెన్నై ఉన్నాయి జాబ్ లొకేషన్ కొన్ని ఇక్కడే ఉన్నాయి అయితే వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కరు అటెండ్ అయిన వాళ్ళకల్లా ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఎవరన్నా ఇటు పక్క అన్ని డిస్ట్రిక్ట్స్లో నియర్ దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు లేకుంటే మీరు తప్పకుండా వెళ్ళారనుకోండి ఇక్కడికి మీకైతే జాబ్ అనేది పక్కా వేకెన్సీస్ దాదాపుగా మీకు థౌజండ్ పైన ఉన్నాయి ఇది చూస్తుంది అర్థమైపోతుంది థౌజండ్ వేకెన్సీస్ అంటే చిన్న విషయం కాదు మీరు వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా అక్కడికి కాల్ చేయొచ్చు మీరు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి మీరు వెళ్ళి దీన్ని నోటిఫికేషన్ కొద్దిగా జూమ్ చేసి చూడొచ్చు అనమాట ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ చూద్దాం ఇది నెల్లూరు అండి ఇందాక ప్రకాశంలో భారీ నోటిఫికేషన్ చూసాం కదా ఇది నెల్లూరు అనమాట నెల్లూరులో కూడా బాగా పెద్ద నోటిఫికేషన్ ఇచ్చారు థర్టీ ఫస్ట్ అక్టోబర్ అటెండ్ కావాలి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఆత్మకూరు అక్కడ మీరు ఇంటర్వ్యూ అటెండ్ కావాలి నెల్లూరు ఇక్కడ మన రాయలసీమ కోస్తాంధ్ర దగ్గర ఉన్న ఇవి వెళ్ళొచ్చు ఎందుకంటే ఇది కూడా థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది కూడా మీరు లింక్ నేను డిస్క్రిప్షన్స్ అక్కడ వెళ్ళి చూడొచ్చు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళు మీరు కావాలంటే కాంటాక్ట్ కావచ్చు చాలా పెద్ద నోటిఫికేషన్ అండి వెళ్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది తప్పకుండా వెళ్ళండి ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ చూద్దాం ఇది వచ్చేసి ట్వంటీ నైన్ అక్టోబర్ అండి వెస్ట్ గోదావరి భీమవరంలో ఉంటుంది డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దాంట్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఇది వచ్చి మిరాకుల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ వాళ్ళది రిక్యూమెంటు ఇక్కడ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనమాట సాఫ్ట్వేర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఏరియా ట్రై చేస్తే అక్కడికి వెళ్ళి మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు చాలా ఉన్నాయి ఇక్కడ కూడా నోటిఫికేషన్స్ ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ యూఎస్ఐటి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జేఎస్ఐటీ రిక్రూటర్ పిఎంవై ఎగ్జిక్యూటివ్ శాలరీస్ కూడా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చి విశాఖపట్నంలో జాబ్ లొకేషన్ విశాఖపట్నం విజయనగరంలోనే ఉంటుంది మీరు ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరైనా సాఫ్ట్వేర్ ట్రై చేయాలనుకుంటే ఇక ఈ నోటిఫికేషన్కి ట్రై చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుంటే తప్పకుండా పాస్ చేయండి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు ఒక చిన్న సాయం చేస్తారని వాళ్ళకి చాలా అది పెద్ద సాయం అవుతుంది ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్గా ఉండరు వాళ్ళు వాళ్ళకు జాబ్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్